ప్రభాస్ అనుష్క ప్రేమించుకున్నది నిజమే, కానీ పెళ్లికి అడ్డుపడేది ఎవరో తెలుసా? రెబస్టర్ ప్రభాస్ అందాల బామ అనుష్క శెట్టి జోడికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పనక్కర్లేదు. బిల్ల మూవీలో తొలిసారి వీరిద్దరు జత కట్టారు. ఆ తర్వాత మిర్చి బాహుబలి చిత్రాల్లో కలిసి నటించారు. ఆయా సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. అదే సమయంలో ఆన్ స్క్రీన్పై ప్రభాస్ అనుష్క కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆన్ స్క్రీన్లోనూ వీరిద్దరు క్లోజ్ ఉండడంతో ప్రభాస్ అనుష్క ప్రేమలో పడ్డారని, ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అప్పటికి ఇప్పటికి ప్రభాస్ అనుష్కతో ఉన్న క్లోజ్గా ఏ హీరోయిన్తో కూడా మూవ్ అవ్వలేదు. అభిమానులు కూడా వీరిద్దరు పెళ్లి జరిగితే చూడాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. కానీ ప్రభాస్ అనుష్క మాత్రం తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ప్రేమ పెళ్లి వార్తలకు అనేక సార్లు ఖండించారు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం అనుష్క ప్రభాస్ వీరిద్దరు ప్రేమించుకోవడం నిజమే అట, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట, కానీ అది జరగలేదు. అసలు వీరి పెళ్లికి అడ్డుపడింది ఎవరో కాదు, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. ప్రభాస్ అనుష్క గాఢంగా ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. వీరిద్దరు ఇంట్లో విషయం చెప్పారు. మొదట వీరి పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాలు ఎంతగానో ఉత్సాహం చూపించారట. ఈ క్రమంలోనే ఇద్దరు జాతకాలను ప్రముఖ జ్యోతిషులకు చెప్పారట. అయితే ప్రభాస్ అనుష్క జాతకాలు అసలు మ్యాచ్ అవ్వలేదు. ఒకవేళ జాతకాలను పక్కన పెట్టి వీరిద్దరు పెళ్లి చేసుకున్న ఎక్కువ కాలం కలిసి ఉండరని, ఎన్నో సమస్యలు వస్తాయని జ్యోతిషులు చెప్పారట. ప్రభాస్ ఫ్యామిలీతో పాటు అనుష్క ఫ్యామిలీ కూడా జాతకాలను బాగా నమ్ముతారు. మరి ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలు అనుష్క ప్రభాస్ల వివాహం జరపడానికి ఎక్కువ మక్కువ చూపలేదన్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని భావించిన ప్రభాస్ అలాగే అనుష్క తమ ప్రేమను చంపుకొని ఫ్రెండ్స్గా ఉండిపోదామని నిర్ణయించుకున్నారట. అలా ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న జాతకాలు కలవకపోవడంతో ప్రభాస్ అనుష్క పెళ్లికి దూరంగా ఉండిపోయారని టాక్.